దేవుడు తనకు భక్తులను ఏర్పాటు చేసుకొనుచున్నాడు ఏర్పాటు చేసుకొనుచున్నాడు ఉపయోగ కీర్త 12వ గీత వాక్యం తమకు దేవుడుగా గల జనులు ధన్యులు ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు వాక్యం ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను దేవుని ఏర్పాటులలో మొదటి ఏర్పాటు చూస్తున్నా ఏంటి దేవుడు ఏర్పాటు చేసుకొనిన జనం దేవుడు ఏర్పాటు చేసుకొనిన జనం కారణాలు ఇజ్రాయేలీయులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఈనాడున ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే ఇక్కడ చేరి వచ్చిన మనలను ఈ మాటలు వింటున్న మనలను ఆయన తనకు జనముగా జనులుగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు పిల్లల ఊరికే నువ్వు ఇక్కడికి రాలేదు ఊరికే నువ్వు ఇక్కడికి రాలేదు ఆయన నేను ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఆయన నేను ఇక్కడికి నడిపించాడు ప్రేమ ద్వారా అందుకే పేతురు భక్తుడి మాట అంటాడు ఏర్పరచబడిన వంశం ఏర్పరచబడిన వార్త 17వ అధ్యాయం 16వ మీరు నన్ను ఏర్పరచుకోలేదు యేసు ప్రభువును నీకు దేవునిగా నువ్వు ఏర్పాటు చేస్తున్నావు అట్లా నువ్వు అనుకుంటూ ఉంటే అది అబద్ధము అని యేసు ప్రభువే స్వయంగా చెప్తున్నాడు ఏమంటున్నాడు ఆయన మీరు నన్ను ఏర్పరచుకోలేదు యేసు ప్రభువును నీకు దేవునిగా నీవు ఏర్పాటు చేసుకోలేదు యేసు ప్రభువే తనకు ప్రజలనుగా నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు తనకు జనులుగా నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు అంటే ఆయన మాటలు వినడానికి చేరవచ్చిన మిమ్మల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు ఈరోజు ఇక్కడ ఉన్న మిమ్మల్ందరినీ ఆయన తనకు జనముగా జనులుగా ప్రజలుగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు ఏర్పరచబడిన వంశంలో మిమ్మల్ని మారి భాగస్థులనుగా చేసుకున్నాడు దేవుడు ఏర్పాటు చేసుకున్నారు అంటే వాళ్ళేదో గొప్పవాళ్ళు వాళ్ళేదో ధనులు చూడండి మామూలుగా మనుషులు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఎట్లా రోజులు ఉంటారు ఎవరిని ఏర్పాటు చేసుకుంటారు మనుషులు ఇంట్లో పనికి పెట్టుకోవాలంటే కూడా ఎట్లా రోజులు పెట్టుకుంటాము రోగిస్తులను పెట్టుకుంటాము బాగా పెట్టుకుంటాము బాగా ఆరోగ్యంగా ఉండి బలంగా ఉండి చురుకుగా ఉండి చక్కగా పనిచేసే వాళ్ళని వెతికి పెట్టుకుంటాం పని దేవుడు తనకు ప్రజలుగా ఎటువంటి వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు ఆ దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకునే వాళ్ళకి ఇట్లా ఇట్లా అనడానికి లేదు ఎట్లా ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే ఆయన అంటున్నాడు మొదటి కొరింథీ మొదటి అధ్యాయం
ఇరవై వచ్చిన నుండి మనం గమనిస్తే ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకములో నుండి వెలివారి దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయటకు లోకములో నీచులైన వారిని నూనీకరింపబడిన వారిని ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవుడు ఎన్ని ఎన్నుకున్నాడంటే నువ్వేదో గొప్పవాడివి, నువ్వేదో జ్ఞానివి, నువ్వేదో గర్వాలివి అని నువ్వు అనుకుంటావు అనమాట. ఎవరు ఏర్పాటు చేసుకున్నాడంట? ఏమంటున్నాడు? మూర్ఖులు, వెలివారు, బలహీనులు, నీచులైన వారు, తృణీకరింపబడిన వారు, ఎన్నికలేని వారు. అక్కడ ముందుగానే హెచ్చరిస్తూ అంటున్నమాట, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు. దేవుడు నేను ఏర్పాటు చేసుకున్నాడని ప్రోత్సహించు. అతిశయము అంటే అర్థమైన మాటలు చెప్పాలంటే గర్వం. ఎలక్షన్లో గెలిచిన వాళ్ళు ఎవరు? వాళ్ళు ప్రజలు ఏర్పాటు చేసుకున్నవాళ్ళు. దానికి ఏముంటుంది? గర్వం ఉంటుంది. ప్రజలు ఎన్నుకున్న వాడికే గర్వం ఉంటుంది. అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న వాడికి ఇంకెంత ఉంటుంది? అయితే దేవుడు అంటున్నాడు ఉండకూడదని ఎట్లాంటి ఎన్నుకున్నాడంట? వాడికి అతిశయం ఉండకూడదని, వాడికి గర్వం ఉండకూడదని ఎట్లాంటి ఎన్నికలేని వాడిని, తృణీకరింపబడిన వాడిని, త్రోసివేయబడిన వాడిని, నీచుణ్ణి, మూర్ఖుణ్ణి, గరివాడిని, బలహీనుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వీళ్ళ దేవుడు ఏర్పాటు చేసుకొని జనం మనమందరం ఎవరు? దేవుడు ఏర్పాటు చేసుకొని జనం. అందుకని మనం ఆశ్రయించడానికి వీల్లేదు, ఆశ్రయించడానికి వీల్లేదు. ఏం చేయాలి? రోమ పత్రిక 11వ అధ్యాయం చిన్న చూసుకుంటే, నీవు ఆశ్రయించిన వారు వేరు నిన్ను భరించుచున్నది కానీ నీవు వేరును భరించలేదు. అందుకు నేను అంటు కట్టబడు నిమిత్తం కొమ్మలు విరిచివేయబడిన నీవు చెప్పు మంచిది. వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడి నీవైతే విశ్వాసమును బట్టి నిలుచున్నావు. గర్వింపక అతిశయము గర్వం పర్యాయ అతిశయించవద్దు, గర్వించవద్దు. ఏం చేయమంటున్నాడు? భయపడు. ఎవరికి? దేవునికి భయపడు. దేవునికి భయపడు. దేవుడు ఏర్పరచుకొని జనమా, దేవుడు ఏర్పరచుకొనిన జనమా, నువ్వు చేయాల్సింది ఏంటి? దేవునికి భయపడాలి, దేవునికి భయపడాలి. ప్రియుల నాలుగో కీర్తనలో కూడా అదే మాట చెప్తాడు. 3-4 గీతవాద్యాలు మనం కంటిన్యూగా చదువుకుంటే, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొని నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును, భయము నుండి కాపాడుచు. దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలకు దేవుడు చెప్తున్న విషయం ఏంటి? భయపడండి, గర్వించవద్దు, అసహించవద్దు, కానీ ఏం చేయాలంట? భయపడాలి. ప్రియమైన వల్ల మీరు దేవుడు ఏర్పాటు చేసుకొని జనం. ఈరోజు ఇక్కడ ఈ మాటలు వింటున్నామా? లైవ్లో ప్రత్యక్షంగా ఈ మాటలు వింటున్నా నీవు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. రెండవది, దేవుడు ఏర్పాటు చేసిన స్థలం విధి ఉపదేశకాండం 16వ అధ్యాయం 2వ వచనం. ద్వితీయ ఉపదేశకాండం 16వ అధ్యాయం 2వ వచనం. యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలంలోని మీ దేవుడైన యెహోవా పస్కాను ఆచరించి గొర్రె మేకలలో కానీ గోవులలో కానీ పర్యాయం. ఇక్కడ దేవుడు చెప్తున్నది ఏంటంటే, దేవుణ్ణి ఆరాధించడానికి నువ్వు ఎక్కడ పడితే అక్కడ ఆ పని చేయడానికి వీల్లేదు. దేవుడు ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకుంటాడు, ఆ స్థలానికి వెళ్ళి నీవు అక్కడ ఆయన్ను ఆరాధించాలి. ఆయన పస్కా పండుగ నీవు
ఆచరించాలి. యేసు ప్రభు వారు యెరూషలేము ఎందుకు వచ్చారు? సిలువ వేయబడడానికి ముందు పస్కా పండుగను ఆచరించడానికి. ఇదే కారణం, ఇదే కారణం. మొదటిది దేవుడు ఏర్పాటు చేసుకున్న జనం, రెండవది దేవుడు ఏర్పాటు చేసిన స్థలం. ఎవరి కోసం ఏర్పాటు చేశాడు? తన జనుల కోసం, తన ప్రజల కోసం, వారు తమను ఆరాధించడం కోసం, వారు తమకు ప్రార్థనలు చేయడం కోసం ఆయన ఒక స్థలాన్ని ఏర్పాటు చేశాడు. అంటే ఈ స్థలానికి వస్తామని మనం అనుకోలేదు. మొదట మనలో ఒకరైన ప్రియుల గృహంలో మేడగదిలో కూడుకొని ప్రభువుని ఆరాధిస్తుంది. అక్కడ నుండి ఇక్కడికి వచ్చాడు. అది కూడా శాశ్వతంగా కానీ ఇక్కడికి వచ్చింది. ఎట్లొచ్చాము? ఒక సంవత్సరం, సంవత్సరాల మీరు ఈ లోపల ఏదో ఒక స్థలం చూసుకొని కొనుక్కొని అక్కడికి వెళ్ళిపోండి అని చెప్పారు. అట్లా ఇక్కడికి వచ్చాం. అయితే ఇక్కడ నుండి కదలేమా అంటే కదలేదు. ఎందుకు? వాక్యం ఏమంటుంది? ఇది యెహోవా ఏర్పాటు చేసిన స్థలం. ఎందుకు కదలకుండా ఎక్కడ ఉండిపోయాము అంటే ఇది యెహోవా ఏర్పాటు చేసిన స్థలం కాబట్టి. ఇలా దేవుడి ఏర్పాటు ఈ తొమ్మిదేళ్ళ కాలంలో మన పట్ల దేవుడు ఏం చేశాడు వాటిని మనము విశ్లేషిస్తూ ఉన్నాం. మొదటిది దేవుడు ఏర్పాటు చేసుకునే జనం, రెండవది వారి సౌకర్యార్థం దేవుడు ఏర్పాటు చేసిన స్థలం, మూడో విషయము మనము ఆలోచన చేస్తే దేవుడు ఏర్పాటు చేసిన నాయకత్వం. దేవుడు ఏర్పాటు చేసిన నాయకత్వం ఈ పరిచర్య ప్రారంభించిన నాటి నుండి, అంటే 2012 జూలై 8వ తారీఖు ఆ రోజు నుండి ఇక్కడ దేవుడు సేవ, దేవుడు అనుకూలమైన ఏర్పాటు చేసుకొని జరిగిస్తూ ఉన్నాడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు దేవుడు నన్ను ఇక్కడ ఉంచి తన పని జరిగిస్తూ ఉన్నాడు. వాక్యంలో మనము గమనించినప్పుడు యోహాను సువార్తలోని యేసు ప్రభు వారు మాట అంటారు. 6వ అధ్యాయము 70వ వచనంలో అపోస్తలతో ఆయన మాట్లాడుతుంటాడు, నేను నిన్ను 12 గురిని ఏర్పరచుకొనలేదా? ఆయన అపోస్తలుగా ఉండడానికి తన శిష్యులలో నుండి, ఆయన విశ్వాసం ఇచ్చిన వారిలో నుండి 12 గురిని ఏర్పాటు చేసుకున్నాడు. అదేవిధంగా తన ప్రజలకు నాయకులై ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసుకునే వాడే ఉన్నాడు. వాస్తవానికి నన్ను గురించి ఎవరు అనుకోలేదు. నిజాలు మాట్లాడుకోవాలి, వాళ్ళకి వేరే ఆలోచనలు ఉన్నాయి. అయితే దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఈ 9 ఏళ్ల పాటు దేవుడు అల్పుడనైన నా ద్వారా తన పరిచయను జరిగిస్తూ వచ్చాడు. ఈ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అని ఎట్లా చెప్పగలము అనంటే దానికి నిదర్శనం ఏంటి, సాక్ష్యం ఏంటి, ఈ వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడన్నా అని అంటే అక్కడ ఒక ఎగ్జాంపుల్ మనకు కనపడుతుంది. సంఖ్యాకాండం 17వ అధ్యాయం మొదటి 5 వచనాలు మనం చదువుకుంటే యెహోవా మోషేకు ఇలా సెలవిచ్చిన, నీవు ఇజ్రాయేలీయులతో మాట్లాడి వారి యుద్ధను ఒక్కొక్క పితరుల కుటుంబములకు ఒక్కొక్క కర్రగా, అనగా వారి ప్రధానులు అందరి యుద్ధ వారి వారి పితరుల కుటుంబంలో చొప్పున 12 కర్రలను తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు రాయము, లేవి కర్ర మీద అహరోన్ ప్రేమ రాయము, ఎలాగా పితరుల కుటుంబముల ప్రధానులు ఒక్కొక్కరే ఉండవారు, నేను మిమ్మల్ని కలుసుకుని ప్రత్యక్ష గుడారమని శాస్త్రం వేదిన వాటిని ఉంచవలను, అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందనో వారి కర్ర చిగురించు. ఇజ్రాయేలీలో నాయకత్వం మీద వివాదం ఏర్పడింది. మోషే అహరోను లేనా నాయకులు, మేము లేమా అని కూడా పడుతుంది.
అప్పుడు దేవుడు ప్రజలకు చెప్పిన మాట ఏంటంటే, నేను ఎవరిని ఏర్పాటు చేసుకున్నానో అది నేను చూపిస్తాను, మీరు చేయాల్సింది ఏం లేదు, ఒక్కొక్కరు ఒక కర తీసుకురండి. కర అంటే ఏంటి? దాంట్లో జీవం ఉంటుందా? దాంట్లో ప్రాణం ఉంటుందా? దాంట్లో ఎదుగుదల ఉంటుందా? దాంట్లో అభివృద్ధి ఉంటుంది? అది చచ్చినది, అది ఎండినది. కవర ఎప్పుడు అంటాం దాన్ని? మనం ఎండిపోతే కవర అంటాం. దాంట్లో ఏం లేదు? జీవం లేదు. గోత్రానికి ఒకటి చొప్పున 12 కవర్లు తీసుకొచ్చి పెట్టండి అని. లేవి గోత్ర పక్షంగా ఎవరి పేరు ఉండాలంట? అహరోను పేరు ఉండాలని చెప్పాడు. అంటున్నాడు ఆయన, నేను ఎవరిని ఏర్పరచుకుందునో వారి కర్ర ఏమవుతుందంట? చిగురిస్తుంది. నేను ఎవరిని ఏర్పాటు చేసుకుంటానో వారి కర్ర చిగురిస్తుంది. ప్రియమైన వాళ్ళారా, కింద మనం గమనిస్తే కాబట్టి మోషే ఇజ్రాయేలీయులతో చెప్పగా వారి ప్రధానులందరూ తమ తమ పితరుల కుటుంబంలో ఒక్కొక్క ప్రధానులకు ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలను అతనికిచ్చి అహరోను కర్రయు వారి కర్రల మధ్యను మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారంలో యెహోవా సన్నిధిని ఉంచాను. మర్నాడు మోషే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవీ కుటుంబములైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి ఊరు పూసి బాదము పండు కలదాయను. ఈ వ్యక్తి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అని ఎట్లా చెప్పగలరు అంటే, ఇది అది చిగిర్చింది, అది పుష్పించింది, అది ఫలించింది. ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు ఎవరు అంటే ఇదే. ఎవరైతే దేవుడు ఏర్పాటు చేసుకుంటాడో వాని పరిచర్యం ఆయన వృద్ధి పొందిస్తాడు. అక్కడ ఎండిన ఆ కర్రలో ఒక చిగురు పుట్టింది, అది వృద్ధి పొందింది, అది పుష్పించింది, అది ఫలించింది. రెండు విషయాలు మాకు అక్కడ కనపడుతున్నాయి. ఒకటి జీవం. కర్ర దేనికి సాదృశ్యం ఉంది? నిర్జీవమైనది. అయితే దాంట్లో దేవుడు ఏం చేశాడు? జీవం నింపాడు. రెండవది ఏం చేస్తున్నాడు ఆయన? దానికి వృద్ధి పొందిస్తూ ఫలింప చేస్తూ. మొదటి గురించి 3:5 అపోల్లో ఎవడు, పౌలెవడు, పరిచారకులు కూడా ఒక్కొక్కరికి ప్రభువార్లు ఇచ్చిన ప్రకారం వారి ద్వారా మీరు విశ్వసించింది. నేను నాటి తిని అప్పుల్లో నీరు పోసాను, వృద్ధి కలుగు చేసిన వాడు లేదు. దేవుడు ఏర్పాటు చేసుకునే పనిని ఆయన ఏం చేస్తాడంట? దీవిస్తాడు. ఎవరైతే ఏర్పాటు చేసుకున్నాడో వారి పనిని ఆయన దీవిస్తాడు, దానికి వృద్ధి కలిగిస్తాడు. వేసిన ప్రతి విత్తనం మొలవాలని లేదు, వేసిన ప్రతి విత్తనము వృద్ధి పొందాలని లేదు, వేసిన ప్రతి విత్తనము పుష్పించాలని లేదు, వేసిన ప్రతి విత్తనము ఫలించాలని లేదు. ఎవరు అనుకుంటే ఇవన్నీ జరుగుతాయి? అది మొలవడమైనా పరిమాలు ఏం చేస్తారు? విత్తనం వేస్తారు, నీళ్లు పోస్తారు, అంతే. అయితే దాన్ని మొలిపించేది ఎవరు? దానికి వృద్ధి కలిగించేది ఎవరు? దానికి పుష్పం ఇచ్చేది ఎవరు? దానికి ఫలం ఇచ్చేది ఎవరు? అంటే దేవుడు. పిల్లలా, యాదవులు పట్టణంలో ఎందరో ప్రయాసపడుతున్నారు, ఎన్నో సంఘాలు ఉన్నాయి. 9 ఏళ్లలో ఈ పరిచర్య వృద్ధి పొందింది అని అంటే దానికి కారణం ఏంటి? మనం ఆలోచన పౌలు అంటున్నదండి, నేను నాటి తిని అప్పుల్లో నీళ్లు పోసాను, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. ఈ పరిచయను దేవుడు తన పరిచారకుల ద్వారా జరిగిస్తూ వృద్ధి పొందిస్తూ ఉన్నాడు. వారు ఆయన ఏర్పాటు చేసుకున్న వారు కాబట్టి వారి ప్రయాసం ఆయన ఏం చేస్తున్నాడు? దీవిస్తూ ఉన్నాడు, అభివృద్ధి పరుస్తున్నాడు. ఎందుకు అహరోను చేతి కర్ర చిగిర్చింది, పుష్పించింది, ఫలించింది అంటే కారణం దేవుడేమని చెప్తున్నాడు? నేను అతన్ని ఏర్పాటు చేసుకున్నాను అనడానికి అది అభివృద్ధి అది. నేను అతను ఏర్పాటు చేసుకున్నాను అనడానికి అది ప్రారంభించినప్పుడు ఎంతమంది లేదు,
ప్రారంభించినప్పుడు ఇంత స్థలం కూడా లేదు. ఈరోజు ఇంతమంది ఉన్నారు అంటే, ఈరోజు ఇంత స్థలం ఉందంటే దానికి కారణం ఏంటి? దేవుడు ఏర్పాటు చేసిన మాయ కాబట్టి దేవుడు దానిని అభివృద్ధి పరుస్తూ ఉన్నాడు, దాన్ని అభివృద్ధి పరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, మొదటిది దేవుడు ఏర్పాటు చేసిన జనం, రెండవది దేవుడు ఏర్పాటు చేసిన స్థలం, మూడవది దేవుడు ఏర్పాటు చేసిన నాయకత్వం, చివరిదిగా దేవుడు ఏర్పాటు చేసిన దినం 118:24 మనం చూస్తున్నాం. భక్తుడు ఏమంటున్నాడు? ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. ఈ దినాన్ని ఎవరు ఏర్పాటు చేశారంట? దేవుడు ఏర్పాటు చేశారు. 2012 జూలై నెల మొదటి వారంలో ఏదైతే చిన్న పొట్టం వేస్తున్నామో ఆ పని పూర్తయింది. పని పూర్తయింది. ఆరాధన ఎక్కడ చేయాలి? ఈ స్థలంలో చేయాలా, లేదంటే ప్రియుల మేడగదిలోనే కొనసాగించాలి? కొందరు సలహా ఇచ్చారు, ప్రతిష్ట చేసిన తర్వాత ప్రారంభించుకోండి. ప్రతిష్ట చేయాలంటే వెంటనే చేయడానికి కారణం నిధులు లేవు, డబ్బులు లేవు. ప్రతిష్ట చేయాలంటే అంత సులభమైన డబ్బులు లేవు. కాబట్టి ఆలస్యమైతే ఇంకొక నెల టైం తీసుకొని ప్రతిష్ట చేసిన తర్వాత ఆరాధన ఇక్కడ ప్రారంభించండి అని కొందరు సలహా ఇచ్చారు. అయితే వాక్యానుసారముగా నిర్మింపబడిన పొట్టాన్ని ప్రతిష్ఠించడం కుదరదు. మన దైవ సేవకుల ఇంటికి కూడా ఎందుకు ఆ సలహా ఇచ్చారో నాకు తెలియదు. నాకు అప్పుడే పరిచయం ఉన్నవాళ్ళు, నేను చెప్తే వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో నాకు తెలియదు. వాళ్ళ ఆలోచనలు, ఉద్దేశాలు, తలంపులు నాకు తెలియదు. అప్పుడే కలుస్తున్నాం, నేను చెప్పిన మాటలు వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో నాకు తెలియదు. ప్రార్థన చేశాను, ప్రభువా వాక్య విరుద్ధమైన పనితో ఈ పరిచర్యను ప్రారంభించకుండా సహాయించు. దేవునికి దేన్ని ప్రతిష్ఠిస్తావు? దేవునికి దేన్ని అర్పిస్తావు? దినవృత్తాంతములు మొదటి గ్రంథము 21:18 యెబూసీయుడైన ఒర్నాన కళ్ళమునందు యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించుటకై దావీదు రచడికి వెళ్ళవలనని దావీదునకు ఆజ్ఞనిమ్మని యెహోవా దూత దావీదునకు సెలవేయగా యెహోవా ఉన్న దావీదు పలికిన మాట ప్రకారం దావీదు ఒర్నాన అప్పుడు గోధుమలను ఉంచుచుండెను. అతడు వెనుకకు తిరిగి దూతను చూసినప్పుడు అతడు అతనితో కూడా ఉన్న అతను నలుగురు కుమారులు దాగుతున్నాడు. దావీదు ఒర్నాన మీద చూసినప్పుడు ఒర్నాన దావీదునికి కలంలోని వెలుపలికి వచ్చి తల నేరమట్టు నాకు వంచి దావీదును నమస్కారం చేసింది. ఈ తెగులు జనులను విడిచిపోనట్లుగా ఈ కలపు ప్రదేశమందు నేను యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించుటకై అది నాకు తగిన క్రయమున కిమ్మని దావీదు ఒర్నానుతో అనగా ఒర్నాను వారైన నా ఏమైన వారు దాన్ని తీసుకుని తన దృష్టికి అనుకూలమైనట్టు చేయనుగాక ఇదిగో దహన బలులకు ఎదురు కట్టెలకై నురుపిడి సామాగ్రి నైవేద్యములకు గోధుమ పిండి దేవతయు నేనిచ్చేదాన్ని దావీదుతో అన్నాడు. రాజైన దావీదు అట్లా కాదు, నేను నీ సొత్తును ఊరక తీసుకొని యెహోవాకు దహన బలులను అర్పించను, న్యాయమైన క్రయధనమిచ్చి దాన్ని తీసుకుందనని ఉన్నాముతో చెప్పి. ఇలా ప్రతిష్ట అంటే అర్థమేంటి? ప్రతిష్ఠించడం అంటే అర్థమేంటి? దేవునికి అప్పగించడం, దేవునికి అర్పించడం. ఏది ఇస్తావు దేవునికి నువ్వు? ఏది ఇస్తావు? పక్కన వాళ్ళు తీసుకొని ఇస్తావా? ఏది ఇస్తావు? నీది ఏదైతే ఉందో అది ఇస్తావు. దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇచ్చింది ఏదైతే ఉందో, నువ్వు కష్టపడి సంపాదించింది ఏదైతే ఉందో అది దేవునికి ఇవ్వాలి. అంతేగాని వేరే వాళ్ళ దేవుడితో తీసుకుపోయి నువ్వు దేవుడి కదా ప్రతిష్ఠిస్తావు.
జనసంఖ్య చేయమని దావీదు చెప్పాడు. యోవాబు వద్దు అంటున్నా కూడా బలవంతం పెడితే జనసంఖ్య చేస్తూ ఉండగానే దేశంలో ఏమవుతాయింది? తెగులు ప్రారంభమైంది, వేల మంది చనిపోయారు. దేవుడిని దావీదు మొరపెట్టాడు. అప్పుడు దేవుడు ఏం చెప్పాడంట? తెగులకు కారకుడైన దూత ఎక్కడ ఉన్నాడు? ఉన్నాను కలంలో ఉన్నాడు. దేవుడు అక్కడ నిలబడమన్నాడు. అతను అక్కడే నిలబడిపోయాడు. దూత ఎక్కడైతే నిలబడ్డాడో అక్కడికి పోయి నువ్వు బలిపీఠం కట్టి అక్కడ దేవుడికి దహనములు అర్పించు అని చెప్పి దేవుడు చెప్పాడు. ఇప్పుడు అక్కడికి పోయి బలిపీఠం కట్టాలంటే, దహనములు అర్పించాలంటే ఆ స్థలం ఎవరికి కావాలి? దావీదుకి కావాలి. స్థలం ఎవరిది? ఉన్నామంది. వెళ్ళాడు. రాజు చూడగానే అతను వచ్చి సాగిలపడ్డాడు. దావీదు చెప్పాడు, ఇట్లా దేవుడు చెప్పాడు నాయన, కాబట్టి నాకు ఈ స్థలం కావాలి, నేను ఇక్కడ దహన బలి పీఠం కట్టించి దేవుడికి దహన బలులు అర్పిస్తాను అని చెప్తే ఉన్నాడు. ఓ సంతోషంగా దేవుడి కోసం నేను స్థలం ఇస్తాను, పశువులు ఇస్తాను, గోధుమ పిండి ఇస్తాను, కట్టెలు కూడా ఇస్తాను. ఏది? ఆ దహన బలి అర్పించడానికి కావాల్సిన కట్టెలు కూడా ఇస్తాను. అన్ని ఇస్తాను, తీసుకోండి. రాజేమంటున్నాడు, నువ్వు ఇచ్చింది ఊరికే తీసుకొని నేను నా దేవుడికి. వీళ్ళ యాక్చువల్ ఇక్కడ దావీదు కొంటుంది ఏంటంటే, బలిపీఠానికి స్థలం కాదు. తర్వాత దినాల్లో అదే స్థలంలో సొలొమోను మందిరాన్ని కట్టించాడు. తర్వాత దినాల్లో అదే స్థలంలో సొలొమోను మందిరాన్ని కట్టించాడు. అంటే అది దేవుడు ఏర్పాటు చేసుకొనిన స్థలం. దావీదు ఏమంటున్నాడు, నువ్వు ఫ్రీకి ఇస్తే తీసుకొని నేను నా దేవుడికి ఇవ్వను, అట్లా కుదరదు. ఏం చేస్తానంటున్నాడు, నేను డబ్బులు పెట్టి కొంటాను, నేను డబ్బులు పెట్టి కొని నా దేవుడిని ప్రతిష్ఠిస్తాను, నా దేవుడికి అక్కడ బలిపీఠం కడతాను, నా దేవుడికి అక్కడ నేను బలులు అర్పిస్తాను. మనది కాని స్థలం ఎట్లా ప్రతిష్ఠ చేస్తాము మనం? యాక్చువల్గా ఆ రోజున కండిషన్ ఏంటి, సంవత్సరం సంవత్సరంన్నర నీకు వేరే స్థలం దొరికే వరకు ఇక్కడ ఉండి పరిచర్య చేసుకొని వెళ్ళిపోండి అన్నారు. వెళ్ళిపోయే స్థలాన్ని దేవుడికి ఎట్లా ప్రతిష్ఠిస్తాము? నాకు బాగా అనుభవం. ఒకసారి ఒక సేవకు రిప్లై చేశాడు, ఒక ఇంటి వారు ఇంటి పక్కన ఖాళీ స్థలం ఉంటే సరే చిన్న పొట్ట వేసుకొని మీరు పరిచర్య చేయండి అన్నారు. పొట్ట వేసి పరిచర్య చేయకుండా ప్రతిష్ఠ చేశాడు. ఆయన ప్రతిష్ట చేయడానికి ముందే నాకు ఎన్నో ప్రశ్నలు, ఇట్లా చేయవచ్చా, ఈయనది కాలేదు స్థలం ఇది, అలాగే పొట్ట వేసుకొని చదువుకోని అన్నారు, ఎట్లా ప్రతిష్ట చేస్తాడు ఇతను అని నాకు ఎన్నో ప్రశ్నలు. అయితే విశ్వాసంలో ఆత్మీయతలో చిన్నవాడిని అడిగితే ఎక్కడ తిరుగుతామని నోరు మూసుకొని నమ్మను. ఒకదానికి ఆధారంగా ప్రతిష్ట చేశారు. నెల తిరగకుండానే దానికి తాళం, అక్కడ ఆరాధన జరగలేదు. తర్వాత కీచులాట వచ్చి గొడవలు పడేసరికి ఐటోలు ఏం చేశారంటే, అసలు మీరు కొట్లాడుకోవడానికి ఇది మా స్థలము అని తాళం మొదలుకొట్టి అది బాగా ఇచ్చారు. మనం ఏం చేస్తున్నాము అనేది అవగాహన మనకు ఉండాలి. దేవుడికి ఏదైనా ప్రతిష్ఠించాలంటే అది మీరై ఉండాలి. మీరు కాకపోతే నువ్వు ఏం చేయాలని దాన్ని కొనుక్కోవాలి. దేవుని కోసం కొని దేవునికి ప్రతిష్ఠించాలి. ప్రియులారా, నేను బహుశాంతిలో మొదలుపెట్టాను. ఆ అనుభవం ఏది? పాడైపోయిన పరిచర్య అనుభవం. ప్రభువా, రాకుంట్లో ఈ పని ప్రారంభించడానికి వీలేదు, సహాయం చేయలేదు. సమస్య ఎక్కడ వచ్చిందంటే, డబ్బుల దగ్గర సమస్య వచ్చింది. నెల అయిన తర్వాత కూడా ప్రతిష్ట చేయడానికి కావాల్సిన డబ్బులు సమకూడే పరిస్థితులు లేవు. 50,000 కొట్ట వేల్చని పరం ప్రారంభిస్తే 1.5 లక్షలు అయింది. తర్జన భర్జన, నెల అయిన తర్వాత కూడా ప్రతిష్ట చేయడానికి కావాల్సిన నిధులు మన దగ్గర ఉండవు. ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి? నేను చెప్పాను, అలా సంతోషంగా మనం ఇక్కడ ఆరాధన చేయవచ్చు. ఎందుకంటే సొంత స్థలంలో మందిరం కట్టిన వాళ్ళు కూడా ప్రతిష్ట చేయకుండానే ఆరాధన జరిగిస్తూ ఉంటారు. ప్రతిష్టకు అన్నీ కలిసి వచ్చినప్పుడు వాళ్ళు ప్రతిష్ట చేసుకుంటారు. కాబట్టి
మనం ప్రతిష్ట చేయడానికి మొదలుపడాల్సిన అవసరం లేదు, ఆరాధన ప్రారంభిస్తాము అని చెప్పేసి సలహా ఇచ్చాం. అప్పుడు అది అందరికీ నచ్చింది. నచ్చి ఆ మరుసటి ఆదివారం అంటే జూలై 2012 8వ తారీఖు మొట్టమొదటిగా ఈ స్థలంలో ప్రభువుని ఆరాధించాం. ఆ దినం ఎవరు ఏర్పాటు చేశారండి? ఇప్పటికి కూడా మనము ప్రతిష్ఠ చేయలేదు. దావీదు ప్రతిష్ఠించిన కొన్నాడు. తర్వాత అక్కడ మందిరాన్ని కట్టి ఎవరు ప్రతిష్ఠించారు? సొలొమోను ప్రతిష్ఠ చేశారు. దావీదు కొన్నాడు, బలిపీఠాన్ని కట్టి బలులు అర్పించాడు. అప్పటి నుండి బలులు అర్పిస్తూ వచ్చారు ఆ స్థలంలో. ఆ తర్వాత దినాల్లో దేవుడు ముందే చెప్పాడు కదా, ఏమని నువ్వు కట్టడానికి వీలేదు, నీ కుమారుడు కడతాడు. ఆ కుమారుడు తర్వాత దినాల్లో దేవుడు ఇచ్చిన ప్రణాళిక చొప్పున ఆ స్థలంలో ఏం చేశాడు? మందిరాన్ని కట్టి దేవుడికి దాన్ని ప్రతిష్ట చేశాడు. ఈ రోజు వరకు కూడా ఈ నిర్మాణం ప్రతిష్ట చేయలేదు. 9 ఏళ్ళైంది, 10వ సంవత్సరంలో వచ్చి ఏం చేయలేదు మనము? ప్రతిష్ట చేయలేదు. కారణం ఏంటి? స్థల జనాలకు ఎవరు మన స్థలం కొనివ్వాలి. మందిరాలు ఇంకా స్థలం స్థలము మందిరాలు ఎప్పుడు మంద అవుతుంది? ఎప్పుడైతే వాళ్ళకు మనం స్థలం కొనిస్తామో అప్పుడు ఇది మందవుతుంది. వారికి ఆ క్రయం చెల్లిస్తామో అప్పుడు మందవుతుంది. అప్పుడు మనం ప్రతిష్ట చేయడానికి కావాల్సిన అర్హత మనకు. ఈ దినం ఏది? జూలై 2వ ఆదివారం, జూలై 2nd సండే అనే ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. ఈ ప్లానింగ్ అంతట్లో కూడా ఎవరి ఆలోచన లేదు. దేవుడు ఒక్కొక్క టైం ఒక్కొక్క లేపినాడు, నడిపించినాడు, అంతే. ఉద్దేశం ఎవరిది? ఆలోచన ఎవరిది? తలపు ఎవరిది? చూడండి, అనేక మనం ఏం చూస్తున్నాము? యెహోవా ఏర్పాటు చేసుకున్న జనము, యెహోవా ఏర్పాటు చేసిన స్థలము, యెహోవా ఏర్పాటు చేసిన నాయకత్వము, యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీని అంతటి వెనక ఎవరున్నారు? ఎవరున్నారు? దేవుడే. అంతా ఆయనే. మనదేమనుందా? ఏమీ లేదు. అందుకే ఈ పరిచయ విషయము నేను ఎప్పుడూ చెప్పేది ఏంటంటే, ఇది దేవుడు స్థాపించినది. నేను ఎవరు స్థాపించారంటే దేవుడు స్థాపించిందండి. యేసుక్రీస్తు ప్రార్థన మందిరమును స్థాపించింది ఎవరు? దేవుడు. ఇది దేవుడు స్థాపించింది, ఇది దేవుడు ఏర్పాటు చేసింది, ఇది దేవుడు జరిగిస్తూ ఉన్నది. అందుకే ఈ పరిచయం గురించి నేను మీకు చెప్పేది ఏంటంటే, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 14వచనం, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 14వచనం, దేవుడు చేయు పనులన్నీయు శాశ్వతములని నేను తెలుసుకుంటాను. ఏమంటున్నాడు? దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకోండి. దేవుడు చేశాడు కాబట్టి ఇక్కడ 2012 నుండి ఇప్పటి వరకు నిరంతరాయముగా దేవుడి ప్రభువు దిన ఆరాధనలు జరుగుతున్నాయి, ప్రార్థనలు ఆయా నిర్ణయ కాలములలో జరుగుతున్నాయి. లాస్ట్ ఇయర్ నుండి మనం చూస్తే చాలా మందిరాలకు తాళం వేశారు. మందిరాలు ఏం జరగడం లేదు? ఏం జరగడం లేదు? ఆరాధన జరగడం లేదు. చాలా మందిరాల్లో ఆరాధన జరగడం లేదు. ఈ పరిచయ ప్రారంభం చేసిన కొద్ది రోజుల తర్వాత ఒక ఆయన ఒక మాట అంది, దేవుడు నాకు చూపించాడు, పొలంలో కొట్లాడుకొని మందిరానికి తాళం వేసి మళ్ళా నా దగ్గరికి తిరిగి వస్తారు. దేవుడు చెప్పాడు నాకు అని చెప్పి చెప్పి ప్రచారం చేశాడు. తాళం దేనికి పడిందో అందరికీ తెలుసు. తాళం దేనికి పడిందో, ఎక్కడ ఆరాధన జరుగుతూ ఉందో, ఎక్కడ ఆరాధన జరగడం లేదు, దేవుడు ఎవరికి ఏం చెప్తున్నాడో, దేవుడు ఎవరితో ఉన్నాడో, దేవుడి ఏర్పాటు ఏదో అందరికీ ఈ రోజున అర్థమవుతుంది. ఈ రోజున అర్థమవుతుంది. స్త్రీల ప్రసంగి అంటున్నాడు, దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకుంటుంది. ఈ పరిచర్య ఇక్కడ శాశ్వతంగా ఉంటుంది. ఎప్పటి వరకు? ప్రభు
రాకడం మనం ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ఈ పరిచయ మాత్రం ఇక్కడ ఉంటుంది. కారణం ఏంటి? ఇది మనుషులు ప్రారంభించింది కాదు, ఇది మనుషుల ఆలోచన కాదు, ఇది మనుషుల ఏర్పాటు కాదు, ఇది మనుషుల ఉద్దేశం కాదు, ఇది కేవలం దేవుని అనాది ప్రణాళిక, అనాది సంకల్పం, అనాది ఏర్పాటు. కాబట్టి ఈ పరిచయ విషయంలో ఎవరు కూడా ఎటువంటి అపోహలు అనుమానాలు పెట్టుకోకుండా ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు కదా, ఏమని, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం కాబట్టి ఏం చేయాలి, ఏం చేయాలంటున్నాడు, దీనియందు మనము ఉత్సహించి సంతోషించాం. ఎవరికి ఎటువంటి అనుమానాలు అపోహలు అభ్యంతరాలు ఉండాల్సిన అవసరము లేదు. చూడండి, యెహోవా ఏర్పాటు చేసిన జనమా, యెహోవా ఏర్పాటు చేసిన స్థలములో, యెహోవా ఏర్పాటు చేసిన నాయకత్వంలో, యెహోవా ఏర్పాటు చేసిన దినమున ఏం చేయాలి మనము, ఏం చేయాలి, ఉత్సహించి సంతోషించడం. ఎవరిలో? ప్రభువులో. ఎవరో ప్రభువులు, ప్రభువులు. చివరిగా మరొక దినముల గురించి నేను చూపించి ముగిస్తాను. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. దేవుడు మనుషుల జీవితాల్లో కావచ్చు, కుటుంబ జీవిత విషయంలో కావచ్చు, కుటుంబాల విషయంలో కావచ్చు, సంఘాల విషయంలో కావచ్చు, రాజ్యాల విషయంలో కావచ్చు, చివరిగా మానవాళి విషయంలో కావచ్చు, కొన్ని దినాలను దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ మరొక దినం గురించి నేను చూపించి ముగిస్తాను. ఫిబ్రవరి రాసిన పత్రిక 10:24-25, ఫిబ్రవరి 10:24-25. కొందరు మానకొంచున్నట్టుగా సమాజంలో మానక ఒకరినొకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన. ఈ పరిచయ విషయంలో ఇది దేవుడు ఏర్పాటు చేసిన దినం. అదేవిధంగా దేవుడు మరొక దినాన్ని ఏర్పాటు చేశాడు, అది సంఘానికి, కేవలం యువ సంఘానికి కాదు సార్వత్రిక సంఘమునకు దేవుడు ఒక దినాన్ని ఏర్పాటు చేశాడు. ఏ దినం అది? ప్రభువు రాకడ దినం. ఎందుకోసం ఆయన వస్తాడు? యోహాను సువార్తలో ఆయన ఏమని చెప్పాడు? యోహాను సువార్త 14:2 నా తండ్రి అనేక నివాసములు గలవు లేనియడలు మీతో చెప్పదు, మీకు స్థలం సిద్ధపరచ వెలుగుతున్నాను, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరచినాడు, నేను స్థలంలో మీరు ఉండడాగా మరా వచ్చి నాయకుడు మిమ్మల్ని తీసుకొని పోతును. మనం ఎక్కడ ఉండాలి? ఇక్కడ కాదు, ఎక్కడ ఉండాలి? ఆ ప్రభువుతో కూడా, ఆ తల్లితో కూడా, ఆ దేవదేవతో కూడా మనము ఉండాలి. మన కోసం ఆయన అక్కడ శాశ్వతమైన అక్షయమైన స్థిరమైన నివాసములను ఆయన సిద్ధం చేస్తూ ఉన్నాడు. ఇవి అస్థిరమైనవి. ఫస్ట్ కొట్ట వేసుకుని ఇప్పుడు రేపరిషియేట్ చేశారు. ప్రభువు సమస్తం సమకూర్చి నడిపిస్తే ముందు ఇప్పుడు ఒక మంచి నిర్మాణం ఒకటి చేయాలని ప్రార్థిస్తున్నాం, ప్రయాసపడచ్చు. ఇలా ఇవన్నీ అస్థిరమైనవి, అయితే దేవుడు మనకు ఒక స్థిరమైన నివాసాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. అక్కడ ఉండడానికి ఏం చేస్తాడంట? మరలా వచ్చి మనల్ని తీసుకుని వెళ్తాడు. ఆ దినం గురించి మొదలు మాట్లాడుతున్నాడు. ఆ దినం సమీపించడం మీరు చూచిన కొలది. మన జీవిత కాలంలో ఒకరోజు గడిచిపోయిందంటే అర్థమేంటి? ప్రభువు రాకడ మరి సమీపంగా ఉంది. దినాలకు వచ్చే కన్నా మనం తెలుసుకోవాల్సింది ఏంటి? ప్రభువు మనకు సమీపంగా ఉన్నాడు, త్వరగా రానై ఉన్నాడు. కాబట్టి ఏం చేయాలి అని అంటే ఏమంటున్నాడు? సమాజంగా కూడుట మానక, సహవాసాన్ని మానవుడు. కొందరు ఏం చేస్తున్నారంట?
మార్గం మారుపరుచున్నట్లుగా కొందరు మారుపరుచు. మనము ఎంత సహవాసం కలిగి ఉన్నాం, ఈ తొమ్మిదేళ్లలో సహవాసానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాం, సంఘములకు ఎంత ప్రాధాన్యత ఇచ్చాం, సమాజములకు ఎంత ప్రాధాన్యత ఇచ్చాం, ఎంత కూడుకున్నాం, ఎంత సంఘంతో చేరి ప్రభువును సేవించాం. ప్రేమ స్వరూపమైన దేవుని స్తోత్ర, మొదట నీవేమో ప్రేమించుకోవని నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. మేమైతే పాపులమైంటి, అపరాధులమైంటి, చచ్చిన వారమైంటి దేవా, జీవాధిపతి జీవగల దేవుడు, నిజ జీవమునిచ్చు దేవుడు, నీకు స్తోత్ర. నీవేమో ప్రేమించి అయ్యా మేము నసీల్పగా నిజ జీవం పొందాలని మా జీవములకు మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారు ఆ జీవాధిపతిని మా కోసం ఈ లోకానికి పంపించమని నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మా కోసం కన్యవలయ గర్భమ శరీరములు ధరించిన మా ప్రభు లోకములో జన్మించి పరిశుద్ధమైన జీవితం జీవించి నీతిమంతుడని నిర్దోషిని నిరపరాధి నిష్కర్మశుడని సాక్ష్యం పొంది మా పాప శిక్షను భరించడం కొరకే తను తాను అప్పగించుకున్నాడని కొంచెం దేవా, మా ప్రభువును నీవు ఎంతగా అయితే ప్రేమిస్తున్నావు, మా ప్రభువును మమ్మల్ని అంతగా ప్రేమించి మా కోసం మా కలవలసిలో మా శిక్షణంతటిని మా పాప శిక్షణంతటిని భరించి తన పరిశుద్ధమైన రక్తం నిర్దోషమైన రక్తం నిష్కలంకమైన రక్తం అర్పించుకున్నాడని గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేతనే మేము మా పాపముల నుండి విమోచిపోయాన్ని సొత్తుగా చేయబట్టిన నీకోసం ఒక జనముగా ఒక వంశముగా ఏర్పరచబడిందని మేము ఒప్పుకొని నీకు స్థుతులు చెల్లిస్తాం. దరిద్రులమైంటి నీకు జనులనుగా మమ్మల్ని ఏర్పరచుకొని ధనులను చేసి నీకు స్తోత్ర. నీ మందిర ఆవరణములలోని మేలు దీవెనలతో మమ్మలను తృప్తిపరుస్తూ అయ్యా నడిపిస్తున్నదే నీ స్తోత్ర. ఈ తొమ్మిదేళ్ల నుండి దేవా ఈ సంఘ సహవాసములు మమ్మలను దీవించి అభివృద్ధి పరచిన దేవుడని నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మా కుటుంబాల్లో మేము చేసిన కార్యాలకై నీ స్తోత్ర. ఈ పరిచయం ద్వారా నీవు రక్షించిన ఆత్మలను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నా. చీకటిలో ఉండి ఆశ్చర్యకరమైన నీ వెలుగులోకి అనేక కుటుంబాలను నడిపించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. దేవా అనేక సంవత్సరముల నుండి పాడైన కుటుంబాలను నీవు కట్టివని నీకు కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తున్నా. దేవా ఎందరో బలహీనులను ఈ పరిచయ ద్వారా ఆత్మలో నీవు బలపరిచి ఆత్మీయతలో విశ్వాసంలో బలపరిచితమని రక్షణలో స్థిరపరిచితమని నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. అంత మాత్రమే కాదు ఈ లోకంలో నీకు సాక్షులుగా జీవిస్తూ ఉంటుండగా వారి ప్రతి అవసరతను తీరుస్తుంది. ఆయన వివాహాల విషయం గర్భఫలాల విషయం దేవా ఆరోగ్య విషయం ఆర్థిక అవసరతల విషయం నాయన నీ బిడ్డల మనవులను అంగీకరిస్తున్నాయి. నువ్వు చేసిన మేలులకై నీకు స్తోత్రం. మరణకరమైన రోగముల నుండి మాలో అయ్యా కొందరిని నీవు విడిపించితే నీకు స్తోత్రాలు చెల్లిస్తూ నువ్వు ఇచ్చిన ఆయుష్యను బట్టి కృతజ్ఞత. ఎన్నో గొప్ప కార్యం మా పిల్లల చదువు విషయంలో వారికి కావలసిన బుద్ధిని దేవుని జ్ఞానము వివేకము అయ్యాన్ని అనుగ్రహించి ప్రోత్సహించి నడిపిస్తున్నందుకే నీకు స్తోత్ర. ఉద్యోగాల విషయంలో అయ్యా సంఘంలోని వీల పట్ల నువ్వు చేసిన కార్యములకై నీకు స్తోత్ర. దేవా ఈ తొమ్మిదేళ్ల పాటు నువ్వు చేసిన కార్యముల మేలులను కలగోసుకోవాలంటే అవి లెక్కకు మించి ఉన్నవారిని మేము ఒప్పుకోవచ్చు. మీ కృతజ్ఞతలు చెల్లిస్తాం. ఇది ప్రజల పట్ల
నువ్వు చేసిన కార్యములను బట్టి సంతృప్తితో సంతోషంతో నీ బిడ్డల్ని సరి తీసుకుని వచ్చిన కానుకలను రక్ష అంగీకరించు. మూలతల ప్రతిభావం దయచేసి దీవించు ఆయన దేవా. ఈ సమయం ముందు వారు చేస్తున్న ప్రార్థన ఆలకించుతున్నాను నాయన. ఇంతకాలంలో జవాబులు దయచి వారి ప్రతి అక్కడను తీర్చు. ధైర్యంగా నిన్ను గురించి సాక్షిమించడకు సహాయం చేయమని నాయన మొదలు పెట్టుకున్నా. మా తండ్రి మా ప్రభు రాకడ దినములకు మమ్మలను సిద్ధపరుచున్నాను. అప్పటి వరకు మా భుజముల మీద నిర్మించిన ఆ సువార్త ప్రకటన అనే బాధ్యత ఆ భారంలో మేము పోయేటప్పుడు మాకు సహాయం చేయమని దేవాని ఆత్మ బలముతో లోకంలోనికి మమ్మలను సాక్షులుగా నడిపించి నాయనాన్ని కోసం అనేక ఆత్మలను కుటుంబాలను మేము సంపాదించుకొని రాగలిగినట్టు సహాయం చేయమని ఈ దీన సంఘము భూ దిగంతముల వరకు నీకు సాక్షిగా నడిపించి మహిమ పొందమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామమున కృతజ్ఞతార్పణలు చెల్లించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ధన్యవాదాలు దేవుని ప్రేమ మా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప ఆధార కట్టిన పరిశుద్ధాత్మ దేవుని అనివన సహవాసం చేయవచ్చిన మనకందరికీ సంఘమందరికీ సమస్త పరిశుద్ధులకు సదాకాలం తోడైన నడిపించుగాక. ఆమేన్.